దేశం వాడైనా సరే తన దేశం గురించి చెప్పేటప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలి ప్రతి దేశంలోనూ మంచి ఉంటుంది చెడు ఉంటుంది బట్ దేశానికి సంబంధించినటువంటి మంచిని గురించి గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి కన్న తల్లి తర్వాత దేశమే ముఖ్యం అందులో వెచ్చలవిడి స్వేచ్ఛని పొందుతున్నటువంటి భారతీయులు విపరీతమైన స్వేచ్ఛను పొందుతున్నటువంటి భారతీయులకి ఖచ్చితంగా దేశాన్ని గురించి ప్రేమించాల్సి ఉంది కాబట్టి పక్క దేశాల్లో ఎట్లుందో మనకు తెలియదు కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి నేతల మాటల ట్రాప్లో పడిపోతుంటాం కాబట్టి నడిచిపోతుంది పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆ దేశానికి వ్యతిరేకంగా అన్నగాని ఆ దేశపు దేన స్థితి ఐఎంఎఫ్లోని ఇవ్వట్లేదు చైనా వాళ్ళని అడిగితే అప్పియట్లేదు దుబాయ్ వాళ్ళని అడిగినా సౌదీ అరేబియా వాళ్ళని అడిగినా ఫోన్లు ఎత్తడం మానేశారు అయితే గీతే చూద్దాం చూద్దాం అని చెప్తా ఆ తర్వాతన అసలు సమయానికి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేస్తున్నారు ఈ విషయం మనం చెప్పట్లేదు పాకిస్తాన్ ప్రధామంత్రి షాబాజ్ షరీఫ్ తన దేశస్థులను ఉద్దేశించి మాట్లాడతా మన పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పాడు సిగ్గుపడాల్సిందెవరు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర పాకిస్తాన్లో ఎంతసేపటికి పరదేశపు ద్వేషం పరమత ద్వేషం పరమత అసంతృప్తి పరవర్గపు అసహ్యం పరధర్మ పట్ల ద్వేషాన్ని రగిలించుకుంటూ వచ్చిన ఫలితం ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి తను ఎదగడం కాకుండా ఎదుటి వాళ్ళని నాశనం చేయడం అన్నటువంటి కాన్సెప్టే దాన్ని నష్టపరిచిందన్నది ఎవరు చెప్తారు వాళ్ళకి